ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజశ్రీని. ఇవాళ వీడియోలో మనం ఆవు పాలు గురించి తెలుసుకుందాం. ఆవు పాలు తీసుకోవడం వలన మన ఆరోగ్యాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది సైంటిఫిక్ అనలైజేషన్స్తో పాటుగా సమగ్రంగా వివరంగా తెలుసుకుందాం. ఈ ఆవు పాలు అనేవి కొంచెం ఇలా ఉంటాయి. ఈ జనరేషన్లో చాలామందికి ఆవు పాలు గురించి తెలియకపోవచ్చు. మామూలు పాలు కన్నా కూడా కొంచెం పచ్చగా ఉంటాయి మెయిన్. అది ఇంకోటి ఏంటంటే ఆవు పాలు పలచగా ఉంటాయి. గేదె పాలు ఉన్నంత చిక్కగా ఆవు పాలు ఉండవు. ఈ రోజుల్లో మనం నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో అయితే 5 వైట్ పాయిజన్స్లో పాలు కూడా మానేయాలని చెప్పేసి చెప్పాను. తెల్లగా ఉండే వాటిలో 5 వైట్ పాయిజన్స్ అని చెప్పేసి ఒక స్పెషల్ కేటగిరీ అనమాట. దానిలో ఏంటంటే మెయిన్గా మైదాపిండి, వైట్ రైస్, వైట్ సాల్ట్, తర్వాత పాలు, పంచదార. సో ఇవన్నీ కూడా తెల్లగా ఉంటాయి కానీ మనల్ని చాలా మోసం చేస్తున్నాయి, చాలా అనారోగ్య సమస్యలని ఇస్తున్నాయి. కాబట్టి అవి 5 కూడా మీరు క్రమక్రమంగా మానేసేయడం అనేది మంచిది. అందులో ఆ పాలు ఎందుకు మానేయాలంటే నేను చెప్పిన ఆ పాత వీడియోస్లో ఆ పాలల్లో మీరు బయట ప్యాకెట్ పాలు ఏంటంటే అందులో ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు, కెమికల్స్ కలుపుతున్నారు. ఆ పౌడర్స్ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసి వాటితోటి పాలు ప్యాకెట్స్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పాలల్లో ఫెవికాల్ లాంటి కెమికల్స్ వాడి కూడా పాలు తయారు చేస్తున్నారని చెప్పేసి చాలామంది బయట అనుకుంటున్నారు. సో అంటే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని వర్షం పడుతున్నప్పుడు గోవుల్ని కాపాడడం కోసం గోవర్ధన పర్వతాన్ని పైకి లేపినటువంటి రోజు నిన్న అనమాట యాక్చువల్గా. సో శ్రీకృష్ణుడు అంతటి వాడు అన్ని ఒక పర్వతాన్ని పైకి లేపాడంటే ఎన్ని గోవులు ఉండుంటాయి. సో అన్ని గోవులు ఉన్నాయి కాబట్టి ఆ గోవుల్ని కాపాడడం కోసం శ్రీకృష్ణుడు అలా చేశాడని మనకి పురాణాల్లో, అలాగే లేటెస్ట్ రీసెర్చ్లో కూడా ద్వారకా, ఈ కృష్ణ పురాణం ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కరెక్ట్ అని చెప్పేసి పాయింట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ టాపిక్లో అది కూడా కవర్ చేసుకుందాం. సో ఎన్ని గోవులు ఉంటే ఒక పర్వతాన్ని పైకి లేపాలి అనేటువంటి ఆలోచన వచ్చి ఉంటుంది. మరి ఇప్పుడు అసలు మనకి ఎక్కడ బయట గోవులు కానీ గేదెలు కానీ ఏమీ కనపడలేదు. చాలా తక్కువ విలేజెస్లో ఒకప్పుడు ఇల్లు అంటే పొలం ఉండేది, పొలంతో పాటుగా పాడి పంట అనే పదాలు కూడా మనకు అలవాటు కదా. సో ఆవు గోమాత అనేది మనం లక్ష్మీదేవి కింద భావించి తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ గోవు అనేది ఉండడం అనేది ఒక సాంప్రదాయంగా ఉండేది. సో క్రమక్రమంగా గోవులు తీసేసినా కనీసం గేదెలన్నా మెయింటైన్ చేసేవాళ్ళు. అవేమీ లేకుండా ఇంత ఇన్ని కోటాను కోట్ల మందికి కావాల్సినటువంటి పాలు ప్యాకెట్స్ ఎలా దొరుకుతున్నాయి? సో గో సంపద లేదు, గేదెలు లేవు, మరి అలాంటప్పుడు మనకు అసలు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఎవరు కూడా ఇదివరకు లాగా పాలేలు పెట్టుకుని గోవుల్ని కాపాడుకోవడం కానీ లేకపోతే సంరక్షించుకోవడం కానీ ఏమీ లేకుండా విలేజెస్లో కూడా ప్యాకెట్ పాలే వాడుతున్నారు. సో ఇన్ని ప్యాకెట్ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే ప్యాకెట్ పాల్లో ఏముంది అనేది మనకే అర్థమవుతుంది. సో మనం ఏంటంటే చాలా విషయాలు ఏమి ఆలోచించకుండా అవి ఆరోగ్యానికి మంచి చేస్తున్నాయా అపకారం చేస్తున్నది ఏమాత్రం అనలైజ్ చేసుకోకుండా మార్కెట్లో దొరుకుతున్నాయి మనం వాడేస్తున్నామని 100% పూర్తిగా వాటిని నమ్మి మన అనారోగ్యాన్ని సమస్యల్ని పెంచుకుంటున్నాం, ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో ప్యాకెట్ పాలు అనేది పాయిజన్ కింద మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఆ సమయంలోనే ఆవు పాలు దొరికితే మాత్రం మీరు అమృతం మీకు దొరికినట్టుగానే భావించండి. సో మన భూలోకంలో మనకి ఏదైనా అమృతం దొరికింది అంటే అది ఆవు పాలు అన్నమాట. సో ఇలాంటి ఈ ఆవు పాలు మీరు దొరకడం ట్రై చేసి మీ పిల్లలకి ఇవాళ నుంచి ఆవు పాలు తాగించితే కనుక మీరు వారి నిజంగా అమృతాన్ని ఇచ్చినట్టే వారికి ఎన్నో అనారోగ్య సమస్యల్ని మీరు కాపాడినట్టే అనమాట. సో ఈ ఆవు పాలు నిజంగానే ఇవి ఒకప్పుడు కైలాస పర్వతం, హిమాలయాల్లోనే మాత్రం ఎక్కువగా గో సంపద అనేది ఉండేది. అది క్రమక్రమంగా మన దక్షిణాదికి మొత్తం అంతా కూడా వ్యాపించి గోవుల ద్వారా వచ్చేటువంటిది ఈ ఆవు పాలు అనమాట. ఈ ఆవు పాలు ఏంటంటే జనరల్గా పలచగా ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇలా ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి. మామూలు గేదె పాలు అయితే చాలా చిక్కగా ఉంటాయి, చాలా తెల్లగా ఉంటాయి. ఎక్కువ నెయ్యి కూడా, వెన్న నెయ్యి, పెరుగు కూడా చిక్కగా ఉండడం, జిగురుగా ఉండడం, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం అనేది గేదె పాల్లో చూస్తాం. కానీ గోవు పాల్లో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. కానీ ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ ఇందులో చాలా ఎక్కువ ఉంటాయండి. మెడిసినల్గా కూడా ఆవు పాలు చాలా బాగా పనిచేస్తుంది. సపోజ్ మీకు బాగా నైట్ టైం రంప చేసి ఉక్కిరి బిక్కిరిగా ఉంటే కనుక అలాంటి టైంలో ఒక గ్లాసు ఆవు పాలల్లో కొంచెం మిరియాలు వేసేసి దంచేసి
ఆ పాలు మరిగించి ఆ పాలు కనుక మీరు తీసుకోగలిగితే డెఫినెట్గా మీకు వెంటనే ఆ ఫ్లెమ్ అంతా కూడా తగ్గిపోయి సుఖ నిద్ర పట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో సుఖ నిద్ర కావాలన్నా లేకపోతే ఈ ఫ్లెమ్ అంతా కూడా తగ్గి రొంప ఆయాసం దగ్గు ఇవన్నీ సఫర్ అయ్యేవాళ్ళు శ్వాసకోశ వ్యాధులు అంటాం కదా అవి ఉన్నవాళ్ళు ఆవు పాలను తప్పనిసరిగా మిరియాలతో కలిపి తీసుకోవడం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనకి శరీరం డే అంతా కూడా శక్తి కావాలన్నా ఎనర్జీ కావాలన్నా స్టామినా కావాలన్నా యాంటీ ఏజింగ్ యాక్ట్ చేయాలన్నా సుఖ నిద్ర కావాలన్నా కూడా ఈ ఆవు పాలని మరిగించేసి ఆ మరిగేటప్పుడు ఒక స్పూన్ పసుపు వేసేసి తర్వాత వడకట్టేసి అందులో కొంచెం బెల్లం కలిపిన పాలు కనుక మీరు తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎవ్రీడే అది ఒక అలవాటు కింద తీసుకుంటే కనుక అది యాంటీ ఏజింగ్గా చాలా బాగా పనిచేస్తుంది. మనలో పాజిటివ్ ఎనర్జీస్ కూడా పెరగడానికి ఆవు పాలు ఈ రకంగా తాగడం అనేది చాలా మంచిది. నేను ఎప్పుడు చెప్తుంటాను క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అంత స్టామినా తోటి ఇప్పటికీ కూడా అంత మంచి ప్లేయర్గా ఉన్నాడు, అంత ఎనర్జెటిక్గా అంత యంగ్గా ఇప్పటికీ అసలు అతనికి ఎవరు కూడా 40 సంవత్సరాలు దగ్గరలో ఉన్నాడని ఎవరు అనుకోరు. సో అంత ఫిట్గా అంత ఉన్నాడంటే డెఫినెట్గా అతను చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాటు ఏంటంటే ఆవు పాలల్లో పసుపు వేసి మరగబెట్టి తీసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అతని సీక్రెట్ ఆఫ్ సక్సెస్కి మెయిన్ ఈ ఆవు పాలు అన్నమాట. సో అలాంటి ఫార్ములేషన్స్ మనం మన పిల్లలకు కూడా అలవాటు చేస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా మంచి ఆరోగ్యంతో ఎదగడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా ఆవు పాలని మనం మెడిసిన్గా ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఆవు పాలు చాలా బాగా పనిచేస్తాయి. సో రోజు కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఒక గ్లాసులు ఆవు పాలు కనుక తీసుకుంటూ ఉంటే వాళ్ళకి అందులో ఉన్నటువంటి కాల్షియం సప్లిమెంట్స్ వలన డెఫినెట్గా మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇంకా ఈ ఆవు పాలలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఇందులో మనకి నాటు ఆవులు ఉంటాయి కదా గోవులు అంటాం, వాటిల్లో పైన మూపురం లాంటిది ఒక ప్లేస్ ఉంటుంది, దాని మీద సూర్యుడి కిరణాలు పడడం వలన ఆ పాలల్లోకి బంగారానికి సంబంధించినటువంటి కొన్ని కెమికల్ స్ట్రక్చర్స్ దిగుతాయన్నమాట. సో ఈ అందుకనే ఆవు పాలు పచ్చగా ఉంటాయి. సో ఈ ఆవు పాలలో కొంచెం మైల్డ్ ట్రేసెస్ ఆఫ్ గోల్డ్ కూడా ఉంటుందన్నమాట, దానివలన మన బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి ఈ ఆవు పాలు చాలా బాగా పనిచేస్తాయి. అది నాటు ఆవుల్లో దేశీయ ఆవుల్లోనే ఈ డిఫరెన్స్ ఉంటుంది. అదే మీరు బయట మామూలు జెర్సీ ఆవులు కానీ బయట కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ఆవుల్లో ఆ క్వాలిటీ లేదని చెప్పేసి లేటెస్ట్గా రీసెర్చ్ చేసి చెప్పారన్నమాట. ఇంకోటి ఏంటంటే సో మనకి శరీరంలోకి ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే బంగారాన్ని మనం చాలా మైల్డ్ డోస్లో తీసుకుంటే డెఫినెట్గా ఇమ్యూనిటీ బాగుంటుందని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్పబడింది. దాన్ని మనం స్వర్ణభస్మం కింద రకరకాల మెడిసిన్స్లోనూ మేము ఉపయోగించడం అనేది రెగ్యులర్గా ఉంటుంది. సో అవన్నీ ఏమి అక్కర్ లేకుండా అంత కాస్ట్లీ ఇది లేకుండా ఒక గ్లాస్ ఆవు పాలు తీసుకున్నా కానీ ప్రతిరోజు మీలో చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది. దానివల్ల అది యాంటీ ఏజింగ్ అని యాక్ట్ చేస్తుంది, చాలా డిసీజెస్ రాకుండా కూడా ఈ ఆవు పాలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో అంత మంచి ఆవు పాలు ఇవాళ ఇంకా దాని మెడిసినల్గా కూడా ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏంటో కూడా చూద్దాం. ఇంకా ఆవు పాలు ఏంటంటే మన శరీరంలో రక్తాన్ని చాలా బాగా శుద్ధి చేస్తాయి, రక్తంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు బయటికి పంపించడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆవు పాలు తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎముకల బలం బాగా పెరుగుతుంది. ఎముకలతో పాటుగా బోన్ మ్యారో అంటాం కదా మజ్జ బోన్ మ్యారో ఆ ప్లేస్లో ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. తర్వాత ఆవు పాలు నిత్యం తీసుకునే వాళ్ళకి రక్తం కూడా చాలా హెల్దీగా ఉంటుంది, రక్తంలో ఒక రకమైనటువంటి డెన్సిటీ కూడా బాగా పెరుగుతుంది అన్నమాట, దానివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుందని చెప్పేసి లేటెస్ట్ రీసెర్చ్ అన్నమాట. సో ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ మనం కరెక్ట్గా రోజు కనుక ఆహారం తీసుకుంటే అవి బోన్స్ స్ట్రెంత్ పెంచడంతో పాటుగా ఎముకల లోపల ఉండేటువంటి మూలుగా మజ్జ అంటాం కదా బోన్ మ్యారో అది కూడా చాలా హెల్దీగా తయారు చేయడం వలన. సో ఇది ఆవు నెయ్యి ప్యూర్ ఘీ అన్నమాట, ప్యూర్ ఘీ దేశీయ ఆవు నెయ్యి. సో ఈ దేశీయ ఆవు నెయ్యి చేతితో చిలకబడినటువంటి ఆవు నెయ్యి అన్నమాట, ఇది మిషన్తో చేసినటువంటి ఆవు నెయ్యి కాకుండా అంటే మన నెయ్యి తయారు చేసే ప్రాసెస్ కూడా ఇప్పుడంతా లేటెస్ట్ మిషన్స్ కదా అలా కాకుండా చేతితో చిలికినటువంటి దేశీయ ఆవు నెయ్యి చాలా రేర్. ఇంత మంచి ఆవు నెయ్యి దొరకడం చూసారు ఎంత కలర్ కూడా ఎలా ఉందో, అసలు పసుపు కలిపినట్టుగా ఉంది ఆర్టిఫిషియల్గా, కానీ ఇది ప్యూర్ ఘీ అన్నమాట. మనకు అంత మంచి సోర్స్ ఉంది కాబట్టి నమ్ముతున్నాం, లేకపోతే డెఫినెట్గా ఇది అడల్టరేటెడ్ అని చెప్పేసి మనం అనుమానమే అన్నమాట. సో ఈ ఆవు నెయ్యిని
ఆవు పాలని కరెక్ట్గా కనుక మనం ఉపయోగించుకుంటే మన బోన్ స్ట్రెంత్ని పెంచుకోవచ్చు. తర్వాత మన బోన్స్లో ఉన్నటువంటి బోన్ మ్యారో స్ట్రెంత్ కూడా పెంచుకోవడం వలన మన శరీరంలో బ్లడ్ కూడా కరెక్ట్గా ఫామ్ అవ్వడానికి, స్ట్రక్చర్ కూడా కరెక్ట్గా బ్లడ్ సర్కిల్ స్ట్రక్చర్ కూడా కరెక్ట్గా ఫామ్ అవ్వడానికి ఈ ఆవు నెయ్యి ఆవు పాలు కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తాయి. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఆవు పాలు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆవు పాలు వాడుతూ అంటే రోజు స్వీకరిస్తూ ఉండేటువంటి చదువుకునే పిల్లలకి జ్ఞాపశక్తి బాగా పెరుగుతుందని చెప్పేసి లేటెస్ట్ రీసెర్చ్ ప్రూవ్ చేస్తుంది. ఇంకోటి ఇంకా ఏంటంటే నిజంగా ఇంకా కొంచెం కొంతమందిలో పిల్లల్లో కొంచెం మందకొడిగా ఉండడం, చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, మెమరీ లేకపోవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ ఈ గోవు ఘృతం కూడా అంటాం, నెయ్యి అంటాం యాక్చువల్గా. సో ఈ గోఘృతం కూడా పొద్దున్నే పరగడుపున మీరు ఇస్తూ ఉంటే వాళ్ళల్లో బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సరస్వతి ఘృతం అని చెప్పేసి ఆయుర్వేదిక్ మెడిసిన్స్, బ్రాహ్మీ ఘృతం, సరస్వతి ఘృతం అని గోవు ఘృతంతో చేయబడినటువంటి మెడిసిన్స్ ఉంటాయి, వాటిని కూడా ఉపయోగించడం వలన వాళ్ళలో జ్ఞాపశక్తి పెరగడం కానీ లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ పెరగడం కానీ ఉత్సాహం పెరగడానికి కూడా ఈ ఈ సరస్వతి ఘృతం కానీ లేకపోతే గోఘృతం వాడడం వలన డెఫినెట్గా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆవు పాలు ప్రతిరోజు తప్పనిసరిగా వాడుకునే వాళ్ళకి బాడీలో లైట్నెస్ రావడం వలన వాళ్ళ బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. బాడీలో ఒక రకమైనటువంటి డల్నెస్ వచ్చి ఏ పని చేయాలన్నా నిరుత్సాహంగా ఉండే వాళ్ళకి ప్రతిరోజు ఈ ఆవు పాలు వాడడం అనేది మంచి రెమెడీగా పనిచేస్తుంది. అలాగే ఆవు పాలని ప్రతిరోజు తీసుకోవడం వలన స్త్రీలలో ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గి ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆవు పాలని ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరంలో ఆకలి బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా ఉంటుందండి. అంటే న్యాచురల్గానే మన అప్టేట్ ఎంత ఆహారం తీసుకుంటే మనకి సెట్ సరిపోతుంది అనేది న్యాచురల్గా ఒక క్యాలిక్యులేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో మనకి ఉదర సంబంధమైనటువంటి సమస్యలు అంటే అజీర్ణం ఉండడం కానీ లేకపోతే ఆకలి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఆవు పాలు వాడడం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి అంటే మన శరీరంలో ఏ రోజుకి ఆ రోజు చాలా మలినాలు పేరుకుని ఉంటే అవన్నీ కూడా బయటికి పంపించడానికి ప్రతిరోజు ఆవు పాలు కానీ ఆవు మజ్జిగ కానీ లేకపోతే ఆవు గోఘృతం కానీ ఇలాంటివన్నీ కూడా ఆవుకు సంబంధించిన అన్ని ఉపయోగించడం వలన చాలా బాగా పనిచేస్తుంది. సో ఇటువంటి ఇంత మంచి ఔషధ విలువ ఉన్నటువంటి ఆవు పాలని అందరూ పూజల్లోనూ అభిషేకాల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. గుడుల్లోనూ తర్వాత పెద్ద పెద్ద హోమాలు చేసేటప్పుడు కూడా ఆవు పాలు నిత్యం ఉపయోగిస్తుంటారు. దానితో పాటుగా మీ ఇంట్లో మీ పిల్లల ఆరోగ్యాన్ని బాగుండటం కోసం తర్వాత ఇంట్లో అందరూ కూడా ముఖ్యంగా స్త్రీలు చక్కగా మంచి ఆరోగ్యంతో ఉండడానికి ఆవు పాలు ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ఆవు పాలను ఉపయోగం వినియోగం పెంచుకోండి, ఆవుల్ని సంరక్షించండి. బయట దొరికేటువంటి ప్యాకెట్ పాలు, ప్లాస్టిక్ పాలు వాడడం పూర్తిగా మానేసేయండి. మీ ఇంట్లో మంచి ఆరోగ్యాన్ని పెంచుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.